ఓకే వచ్చావు అర్జున్. తాళి కట్టిన మొగుడు నేను ఇక్కడుండగా పరాయి మొగుడు అలా కౌగులించుకోకూడదే. పరాయి మగాడు కాదు, వన్ డే బాయ్ ఫ్రెండ్, నా పర్మనెంట్ బాయ్ ఫ్రెండ్. చిన్నప్పుడు ఒకటే క్లాస్ లో ఒక్క రోజు కలిసి చదువుకున్నాం మేము. ఒక్క రోజులోనే ఇలా కలుసున్నారంటే టెన్త్ క్లాస్ వరకు చదివితే నా పరిస్థితి ఏంటంటే. అయినా చిన్నప్పుడు ఫ్రెండ్ ని చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటారు, ఇలా బాయ్ ఫ్రెండ్ అని ఎవరు అనరు. ఏదో నాకు తెలీదు, నా క్లారిటీ లేకపోతే నీ క్లారిటీ ఉంది కదా. లేదు, నేను బాయ్ ఫ్రెండ్ అనే అంటాను. అనకూడదు. గుర్తుందా అర్జున్, ఆ రోజు నీ పుస్తకం నేను చింపిన నువ్వు ఫీల్ అవ్వలేదు. వాడెందుకు ఫీల్ అవుతాడా, నేను ఫీల్ అవ్వాలిక్కడా. చెప్పర్జున్, ఇన్నాళ్ళకి నా కోసం రావాలనిపించిందా? అంటే నేను వచ్చింది నీ కోసం కాదు, నిన్ను కూడా చూడాలనిపించింది. నువ్వు నోరు మూసుకో, నేను నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నప్పుడు కాల్ జారుతూనే ఉంటాడు. ఏమో నాకు తెలీదు, నీకైతే క్లారిటీ ఉందిగా. నీతో చచ్చిపోతున్నా. ఏదో ఓ సారీ, నువ్వు వచ్చావని సంతోషంలో మర్యాద చేయడం మర్చిపోయాను. కూర్చో కూర్చో కూర్చో, వేడిగా కాఫీ తెస్తాను. కూర్చో కూర్చోరా. ఏమైందో చెప్పు, వీడి తోలు చేస్తాను. పర్లేదు పర్లేదు, నేను ఏం చేస్తాను, నేను ఏం చేస్తాను ప్లీజ్. ఏయ్, నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? నీకు నాకు సంబంధం ఏంటి? నువ్వెవరో నాకు తెలీదు. అంతేలే, అంతా అయిపోయాక మీ మగాడి దగ్గర ఉన్న మాట నాకు తెలియదనే కదా. ఇంక నా వల్ల కాదు, ఈ నిజాన్ని నేను దాచిపెట్టలేను. ఏంటి నిజం? మన ఇద్దరం కాదు, ముగ్గురం. ముగ్గురు? ముగ్గురు ఏంటి? ఐ ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్? నాకేం తెలీదు. చెప్పు, నన్ను ఎందుకు మోసం చేయాలనుకుంటున్నావు? చెప్పు. బంగారం లాంటి మా స్వీట్ అమ్మ గారిని మోసం చేయాలని చూస్తావురా? ఎన్ని గుంటలు రాలేదు నిన్ను. ఇలాంటి వాళ్ళు వదలదమ్మా, నాలుగు తగిలిస్తా గానీ. నేను చేస్తానన్నాను కదా, ఆగండి. నేను చేస్తానన్నాను కదా. చెప్పు, నన్ను ఎందుకు మోసం చేయాలనుకుంటున్నావు? నువ్వే కాదు, నువ్వు కాకపోతే ఇంకెవరు? నేనే ఆ మహాపాపిని. ఎందుకు అనవసరంగా వీడిని ఇరికిస్తున్నావు? నా మీద కోపం ఉంటే తిట్టు, అరే కొట్టు. పెద్దోళ్ళు లోపించి పెళ్లి చేసుకుందాం అనుకున్నామండి, కానీ ఇప్పుడు ఏం చేద్దాం? పరిస్థితి చేజారిపోయింది. పద, గుడికెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఏయ్ కట్ కట్ కట్. ఎవరైనా నువ్వు మొత్తం చెడగొట్టావు. ఇవి ప్రాంక్ వీడియోస్ ఫర్ యూట్యూబ్ పర్పస్. సారీ అండి, యాక్చువల్లీ మీ పేషెన్స్ ఎట్లా ఉంటుందో టెస్ట్ చేయడానికి ఏదో సరదాగా చేసాం. మనూర్ని యూట్యూబ్ లో చూడొచ్చు అంటే నేను రమ్మన్నాను. ఇదిగో నేను గారు వచ్చి మొత్తం చెడగొట్టాడు. ఒరే బకరా ప్రోగ్రామ్ అంట్రా, పదండ్రా పదండి పదండా. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు మారలేదు స్వీడీ, చిన్నప్పుడు ఎలా ఉన్నావో అలానే ఉన్నావు. అలానే మాట్లాడడం, అలానే బకరా చేయడం. చిన్నప్పుడు స్వీడీలానే కనిపిస్తున్నావు. చిన్నప్పుడు ఏంటి? ఐ వాజ్ 7, యు వర్ అబౌట్ 5. వినాయకుడు నిమజ్జనంలో బుజ్జి వినాయకుడితో బ్రిడ్జ్ దగ్గరకు వచ్చావు. బాగుందమ్మా స్టోరీ, చాలా బాగుంది. ఎలా ఉంది? బాగుంది కదా. జనాల్ని మేం బకరా చేయడం కాదు, మీరే మమ్మల్ని బకరా చేస్తున్నారు. ఛాన్స్ దొరికింది కదా అని బాగా ట్రై చేసావు, కానీ ఇలా కాదు, ట్రెండ్కి తగ్గట్టు. సో స్టోరీ కొంచెం అప్డేట్ అయితే మేబీ వర్కౌట్ అవ్వచ్చేమో. నెక్స్ట్ టైం ట్రై చేయి. పదండే చింగిడి గటఫెల్, అదేంటి బాసు నీకు అవ్వాలని చెల్లిపోతుంది? ట్రెండ్ మారిందంటగా మారుద్దాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కదా, క్యాబ్ లో తీసుకెళ్తేనే కనెక్ట్. ఏంటి కౌంటరా? కాదు నిజం. అబ్బచ్చా, లెట్స్ గో, పక్క ఊర్లో ట్రై చేద్దాం. అది కూడా మా ఊరే, తప్పించుకోలేవు.